హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే క్రొకడైల్ ఆకలితో ఉంటుందో అప్పుడు దీనంత క్రూరమైన జంతువు ఇంకొకటి ఉండదు. క్రొకడైల్ ఎప్పుడూ తన ఆహారాన్ని తన దవడలతో బాగా నమిలి మింగేస్తూ ఉంటుంది. అలాగే ఒక క్రొకడైల్ ఎప్పుడైనా ఏదైనా జంతువు మీద జాలి చూపించినట్లు మీరు చూసారా? మీలో ఎవ్వరూ కూడా చూసి ఉండరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్రొకడైల్ చేసిన కొన్ని ప్రమాదకరమైన దాడుల గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. చాలా జంతువులకి నీటిలో ఉండే ప్రమాదం గురించి అస్సలు ఎలాంటి ఐడియా ఉండదు. అయితే ఇక్కడ ఈ కంగారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఇక్కడ ఒక కంగారుకి బాగా దాహం వేస్తోంది, అందువల్ల అక్కడున్న చెరువులో నీరు తాగుతోంది. కానీ కంగారు దురదృష్టం ఏంటంటే అది ఎక్కడైతే నీళ్లు తాగుతోందో అక్కడ నీటి లోపలే దాని మరణం వెయిట్ చేస్తూ ఉంది. ఒక క్రొకడైల్ యొక్క బైట్ అడవుల్లో ఉండే క్రూరముగాల బైట్ ఫోర్స్ కంటే చాలా ఎక్కువే. అలా ఒక్కసారిగా ఆ కంగారు మీద దాడి చేసి దాని బలమైన దవడల సహాయంతో కంగారుని నీటి లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది. దీంతో ఈ క్రొకడైల్కి కొన్ని వారాల వరకు తినాల్సిన పని ఉండదు. అయితే ఈ క్రొకడైల్ కంగారు బాడీని ఇలా షేక్ చేస్తోంది అంటే ఆ దెబ్బకి కంగారు బాడీ రెండు ముక్కలైపోతుంది. అలా చేయటం వల్ల క్రొకడైల్కి తినడానికి ఈజీ అవుతుంది. అందువల్ల ఇదే టెక్నిక్ని క్రొకడైల్ తరచుగా ఉపయోగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ క్లిప్ని చూడండి. ఇక్కడ ఒక గజెల్ క్రొకడైల్ దగ్గర చిక్కుకున్నప్పుడు తన ఫ్రెండ్స్ని కాపాడడానికి తన ప్రాణాలని త్యాగం చేస్తుంది. ఇక్కడ 3 గజెల్ నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ 3 గజెల్స్ కూడా నదిలో ఉన్న క్రొకడైల్కి టార్గెట్ అయిపోతాయి. ఇప్పుడు నీటిలో ఉన్న ఈ పెద్ద ఆకారాన్ని చూడండి. ఈ క్రొకడైల్ చాలా పెద్దగా ఉంది. దీని ముందు గజెల్ అస్సలు కనిపించదు. ఈ క్లిప్లో నదిని దాటుతున్న 3 గజెల్స్లో ఒకటి ఖచ్చితంగా ఈ క్రొకడైల్కి ఆహారంగా మారాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క గజెల్ క్రొకడైల్కి చిక్కడం వల్ల మిగతావి వాటి ప్రాణాలని కాపాడుకోగలుగుతాయి. అందువల్ల ఈ 3 ఒకటి క్రొకడైల్ చేతిలో దాని ప్రాణాలని వదిలేస్తుంది. ఈ వీడియోలో ఒక భారీ క్రొకడైల్ ఒక కొండ చిలువ మీద ఎన్నో ఏళ్ల పురాతన శత్రుత్వం తీర్చుకున్నట్టుగా అనిపిస్తోంది. అలా ఈ 2 జీవులకి నీటిలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అలా క్రొకడైల్ కొండ చిలువ మీద విరుచుకుపడుతుంది. కానీ కొండ చిలువ కూడా సందు దొరకగానే చాలా చలాకీగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక కొండ చిలువ క్రొకడైల్ని పూర్తిగా చుట్టేసి ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు. కొండ చిలువ ఈ విధంగా చేయటం వల్ల క్రొకడైల్ మీద ఎలాంటి ప్రభావం కూడా లేనట్టుగా అనిపిస్తుంది. క్రొకడైల్ యొక్క బైట్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉంటుందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అందువల్ల కొండ చిలువ తలని కానీ క్రొకడైల్ తన నోటితో ఒక్క నొక్కు కానీ నొక్కితే కొండ చిలువ వెంటనే చనిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగినట్లుంది. ఎందుకంటే ఈ కొండ చెరువ క్రొకడైల్ నోటికి దగ్గరగా వెళ్తోంది. అప్పుడు ఇదే సరైన సమయం అనుకుని క్రొకడైల్ తన నోటితో కొండ చెరువని పట్టుకుని తినటం కూడా మొదలు పెడుతుంది. క్రొకడైల్ నోటికి చిక్కినప్పటికీ క్రొకడైల్ నుంచి తప్పించుకోవడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తుంది. బై మిస్టేక్ కొండ చెరువ తప్పించుకున్నప్పటికీ దాని తల చితికిపోవటం వల్ల ఎంతో సమయం బతకలేదు. జింకల జాబితాలో ఇంపాలా అనే స్పీసిస్ అడవిలో ఎప్పుడూ కూడా ఏదో జంతువుకు ఆహారంగా మారిపోతూ ఉంటాయి. ఈ వీడియో క్లిప్లో ఒక ఇంపాలా నీటిలో ఒక క్రొకడైల్ని తరుముతున్నట్టుగా మీరు గమనించవచ్చు. కానీ సంఘటన మధ్యలో క్రొకడైల్ యొక్క యముడు హిప్పో వచ్చేసింది. ఆ సమయంలో ఈ 3 జంతువులు కూడా నీటిలో మునిగిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనే వీడియో మన దగ్గర లేదు. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఇంపాలా నది ఒడున నీళ్లు తాగుతున్నప్పుడు దీనికి చావు భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీటిలో నుంచి సడన్గా ఎప్పుడైనా కూడా క్రొకడైల్ దాని మీద దాడి చేయవచ్చు. అందుకనే ఇంపాలా నీళ్లు తాగుతున్నప్పుడు ఈ క్లిప్లో మీరు చూస్తున్న పొజిషన్లో నిల్చుంటుంది. ఏదైనా క్రొకడైల్ సడన్గా దాడి చేస్తే పారిపోవడానికి వీలుగా ఉంటుంది అని. ఈ టెక్నిక్ వల్ల ఎన్నోసార్లు క్రొకడైల్ చేతి నుంచి తప్పించుకునే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్లో క్రొకడైల్ అండ్ ఇంపాలా మధ్య ఏదైనా ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ లాంటి రిలేషన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఇంపాలా కూడా సరైన సమయంలో తన ఫ్రెండ్ నుంచి దూరంగా జరుగుతుంది. ఇక్కడ ముందు నుంచే ఇంపాలా కాళ్ళని ఒక క్రొకడైల్ కనిపించకుండా జోక్గా పట్టుకుంది. అయితే ఈ క్రొకడైల్ ఇంపాలాని నీటి లోతులోకి తీసుకెళ్లి చంపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంపాలా ఏదో విధంగా క్రొకడైల్ నుంచి తప్పించుకొని ఒడ్డు మీదకు వచ్చేస్తుంది. అప్పటికే చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్న వైల్డ్ డాగ్స్ ఈ ఇంపాలా మీద ఒక్కసారిగా దాడి చేస్తాయి. ఇక 2 సింహాలు అటు ఇటు తిరుగుతూ చనిపోయిన హిప్పో బాడీ దగ్గరికి చేరుకుంటాయి. హిప్పో దగ్గర ముందు నుంచే ఒక క్రొకడైల్ రహస్యంగా దాక్కుని ఉంది. అలా సింహాలు రాగానే దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ సింహం కూడా చిన్నదేం కాదుగా, అడవికి రాజు. అందువల్ల అంత తొందరగా ఓటమిని అంగీకరించదు. అలా సింహం నీటిలో నుంచి బయటకు రావడంలో సక్సెస్ అవుతుంది. ఇంకో క్లిప్లో ఒక చిన్న క్రొకడైల్ సింహం మీద అటాక్ చేయడానికి పదే ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్న క్రొకడైల్తో గొడవ పడడానికి సింహం ఎలాంటి ఆసక్తి చూపించదు. అడవి పందిని అడవిలో ఉన్న ప్రతి క్రూరమైన జంతువు కూడా తరచుగా వేటాడుతూ ఉంటుంది. ఈ క్లిప్లో అడవి పంది పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నదిగా ఉంది. అందువల్ల వైల్డ్ డాగ్స్ చేతిలో చావటం కంటే వెనుక ఉన్న క్రొకడైల్ చేతిలో చావటమే మంచిది అనిపించి తన ప్రాణాల్ని క్రొకడైల్కి అప్పగిస్తుంది. చాలా సిచువేషన్స్ లో అడవి పంది క్రొకడైల్ నుంచి తప్పించుకుంటుంది, కానీ ఈసారి కూడా అలా జరగాలని రూల్ ఏం లేదు కదా. అమెరికాలో న్యూ ఓర్లియన్స్ లో జరిగిన ఈ సంఘటనని చూడండి. ఇక్కడ అడవి పందికి దాని ముందు తన చావు ఉంది అని ఏమాత్రం కూడా ఆలోచన లేదు, అందువల్లే కొంచెం ముందు కదులుతోంది. అలా ముందుకు రాగానే అక్కడున్న క్రొకడైల్ ఈ అడవి పంది మీద దాడి చేస్తుంది. ఈ అడవి పందికి సహాయం చేయడానికి తోటి అడవి పందులు వచ్చినా అవేం చేయలేక చూస్తూ ఉండిపోతాయి. అలా ఈ అడవి పంది క్రొకడైల్ చేతిలో తన ప్రాణాలని వదిలేస్తుంది. ఒకసారి ఈ ఫోటో చూడండి, దీన్ని చూస్తే ఒక క్రొకడైల్ దవడలకి ఎంత బలం ఉంటుందో మీకే అర్థం అవుతుంది. మారా నదిలో ఉన్న క్రొకడైల్స్ ఈ ప్రపంచంలోనే అతి పెద్దవి, ఎందుకంటే ఇవి ఏదైనా జంతువుని తమ నోటితో క్షణాల్లో నమిలి మింగేయగలుగుతాయి. ఈ క్లిప్లో జీబ్రాలు నదిని క్రాస్ చేయాల్సి వస్తుంది. నీటిలో వాటి చావు ఉంది అనే విషయం కూడా వాటికి బాగా తెలుసు, కానీ అవి నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళకపోతే ఆహారం దొరక్క చనిపోతాయి. అందువల్ల తప్పక వీటికి చావుకి ఎదురుగా వెళ్లాల్సి వస్తుంది. అయితే వేరే దిక్కులేక జీబ్రాలు నదిని క్రాస్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక జీబ్రా మీదకి క్రొకడైల్స్ అన్నీ కూడా దాడి చేస్తాయి. అలా అవన్నీ కూడా జీబ్రాని నాలుగు వైపుల నుంచి పట్టుకుని కదలనివ్వకుండా చేస్తాయి. అలా ఆ జీబ్రాని తిని వాటి ఆకలిని తీర్చుకుంటాయి. ఈ వీడియో మొత్తం క్రొకడైల్ యొక్క వేటతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రొకడైల్ వైల్డ్ డాగ్స్కి తన రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ ఒక క్రొకడైల్ ఒక వైల్డ్ డాగ్ని నీటిలోకి లాక్కుని వెళ్ళిపోతుంది. అయితే అది చూసి మిగతా వైల్డ్ డాగ్స్ నీటిలో దిగే సాహసం చేయకుండా వాటి ఫ్రెండ్ ప్రాణాలు పోతూ ఉంటే సినిమా చూసినట్టుగా చూస్తూ ఉంటాయి. ఈ క్లిప్లో వైల్డ్ డాగ్స్ ఒక జంతువును వేటాడి చాలా స్లోగా తింటూ ఉంటాయి. అది చూసి ఒక క్రొకడైల్ వెంటనే వచ్చి ఆ వైల్డ్ డాగ్స్ యొక్క నోటి దగ్గర కూడును లాక్కుని నీటి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. అడవి పంది మరియు ఇంపాల లాగానే అడవి దున్న కూడా అన్ని క్రూరమైన జంతువులకి చాలా ఇష్టమైన ఫుడ్, ఎందుకంటే అడవి దున్న సైజులో చాలా పెద్దగా ఉండటం వల్ల ఏదైనా క్రూర జంతువుకు చాలా వరకు ఆహారం కోసం ఎలాంటి చింత ఉండదు. కానీ అడవి దున్నను చంపడం అంత సింపుల్ ఏమీ కాదు. ముఖ్యంగా సింహాలు అడవి దున్నను వేటాడడానికి చాలా కష్టపడుతూ ఉంటాయి. ఈ విషయంలో క్రొకడైల్ది భిన్న పరిస్థితి అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. ఇక్కడ ఒక అడవి దున్న నీళ్లు తాగుతూ ఉంటుంది. అయితే సరైన సమయం చూసి క్రొకడైల్ దున్న మెడ మీద అటాక్ చేస్తుంది. అయితే అడవి దున్న కూడా తక్కువేమీ కాదు, ఎందుకంటే అది కూడా తన పూర్తి బలాన్ని ఉపయోగించి ఆ క్రొకడైల్ని నీటి నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తోంది. కానీ చివరికి అడవి దున్న క్రొకడైల్కి లొంగిపోయి ప్రాణాలని విడిచేస్తుంది. చివరిగా ఒక క్రొకడైల్ తాబేలు మీద దాడి చేసిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో క్లిప్లో ఒక తాబేలు క్రొకడైల్ నోటికి దొరుకుతుంది, కానీ క్రొకడైల్ తాబేలు యొక్క కవచాన్ని బ్రేక్ చేయలేకపోతుంది, అలాగే డైరెక్ట్గా మింగలేకపోతుంది. ఇంకో క్లిప్లో కూడా క్రొకడైల్ తాబేలును పట్టుకుంటుంది, కానీ దాన్ని ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే ఇక్కడ తాబేలును కొరకడం క్రొకడైల్కి చాలా కష్టమని చెప్పాలి. మ్యాక్సిమం ఇలా అన్ని కేసెస్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.